సో ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్ మీరే అండి ఇంకేం చేయలేము మనము మీ వరకు వచ్చేసింది అనమాట సో ఒకసారి శివసాయి వర్ధన్ గారికి వెల్కమ్ చెప్పేదాన్ని చప్పట్లతో ఇండస్ట్రీలోకి థ్యాంక్ యూ అండి వెనక మారుతి గారు రాజధర్ గారు ఉన్నప్పుడు ఆయన మారుతి సార్ అని అంటారు కొంచెం ఉంటే తర్వాత మీరు ఏమి అడుగుతారో కూడా తెలుసు సార్కి రెస్పాన్స్ ఇస్తారు సార్ రాజేసాబ్ అంటారు మీరు సో కొంచెం ఫస్ట్ ఫిల్మ్ అండి దిస్ మై ఫస్ట్ ఇది నా మొదటి చిత్రం వచ్చిన వాళ్ళందరికీ ప్లీజ్ అందరూ ప్లెస్ చేస్తారని అనుకుంటున్నాను ఏదైనా సినిమా స్టార్ట్ అవ్వడానికి టీం వర్క్ టీం వర్క్ అంటారు కదా ఒక ఆద్యుడు ఉంటారండి ఆ ఆద్యుడు అందరినీ ఫామ్ చేసి ఒక పైన శ్రీకృష్ణుడు ఇలా ఉంటారు కదా మీరు చేయండి నేను ఉంటాను ఇక్కడ అని సో అలా ఈ సినిమాకి మారుతి గారండి అంటే ఎవరున్నా లేకపోయినా జరుగుతూ జరగొచ్చు కానీ ఆ ఒక్కరు లేకపోతే మాత్రం భలే ఉన్నాడు లేదండి సో హీఈస్ ద హోల్ అండ్ హార్ట్ ఫర్ బలే ఉన్నాడు వెనకుండి మమ్మల్ని చాలా బాగా నడిపించారండి ఎక్కడ కూడా డౌన్ అవ్వకుండా లైక్ ఫన్ మూమెంట్ కానీ ఏదైనా కానీ చాలా బాగా నడిపించారు సో ఐ హార్ట్ ఫుల్ థ్యాంక్స్ సార్ అంటే డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అని అంటారు కదండీ నా డ్రీమ్ కం ట్రూ మూమెంట్ చేసింది మాత్రం మారుతిగా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దెన్ కిరణ్ గారు థ్యాంక్స్ అండి నమ్మి స్టోరీ విని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండ్ దెన్ వన్ మెయిన్ పర్సన్ అండి రాజ్ గారు అంటే ఈ డేస్ ఒక స్టోరీ చెప్పి ఒప్పించడము ఈజ్ వెరీ డిఫికల్ట్ అలాంటిది నేను చెప్పినప్పుడు విని ఒకే సెన్సిబిలిటీస్ ఉన్నాయి ఇంతకుముందు ఏం అని కూడా ఏమీ అడగకుండా కథ విని బాగుంది మనం చేద్దామని చెప్పి నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా ఇంపార్టెంట్గా స్టోరీ డిస్కషన్స్లో నాకు బాగా హెల్ప్ చేసింది సుబు గారండి సుబ్బు గారు సార్ మీరు కూడా సార్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఐ ఎఫర్ గట్ ఐ మీరు ఇచ్చిన ఇన్పుట్ అయితే మర్చిపోలేనండి సినిమా చూస్తే మీకు గుర్తొస్తుంది ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వాళ్ళు నాకు పరిచయం చేసినందుకు అండ్ నా టీం అండి మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ గారు ఎక్సలెంట్ సార్ అన్ని పాటలు అండి నేను ఏ కొన్ని ఎక్స్ట్రా పాటలు అడిగినా కానీ బిట్ సాంగ్స్ ఉంటాయండి సినిమాలో పర్లేదు ఏం కాదు చేద్దాం చేద్దాం అని చెప్పి ఇంకొకటి బాకీ ఉంది అది కూడా చేద్దాం మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ దెన్ మా డిఓపి నగేష్ విజువల్స్ చాలా బాగా ఇచ్చారండి చాలా బాగా ఇచ్చారు కొంచెం పేషెన్స్ తక్కువ అని అనుకుంటాం కానీ అవుట్పుట్ చూసిన తర్వాత డెఫినెట్లీ బాగా ఎంజాయ్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నగేష్ అండ్ మా ఎడిటర్ శ్రీకాంత్ అండ్ మా రైటర్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు థ్యాంక్స్ అండి సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సినిమా డెఫినెట్లీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది హోప్ఫుల్లీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంతకు మించి ఎక్కువ టైం తీసుకోను థ్యాంక్ యూ అండి సో వన్ మోర్ పర్సన్ అండి ఫస్ట్ మా భలే ఉన్నాడే అని అనుకున్నప్పుడు స్టార్టింగే మాకు బాగా పోషించింది ఆదిత్య టీవీ అండి ఆదిత్య మ్యూజిక్ సారీ సార్ ఆదిత్య మ్యూజిక్ అంటే మాకు ఫస్ట్ ఎవరైనా పుష్ ఇవ్వాలి అని అంటే ఓకే ఈ ప్రోడక్ట్ ఇక్కడికి వెళ్తుంది అనగానే ఆదిత్య మ్యూజిక్ అనగానే ఎప్పుడు చిన్నప్పుడు విన్నవే కానీ మనం ఆదిత్య మ్యూజిక్ మన పోస్టర్ మీద పడ్డం అనేది ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ దెన్ ఈ టీవీ విన్ థ్యాంక్ యూ సో మచ్ అండి నితిన్ గారు బాబునాయుడు గారికి కూడా మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ చాలా సెన్సిబిలిటీస్ చూసి తీసుకున్నారండి సినిమాని బాగా లైక్ నేను ఆల్రెడీ తెలుసు సారు మారుతి గారు మాట విన్నారు ఒకసారి చూశారు లైక్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కాన్ ఫర్గట్ వాట్ ఎవర్ యూ డీడ్ మీరు చేసింది ఏది మర్చిపోలేను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ నా డైరెక్షన్ టీమ్ అండి మహేష్ అంజీ అందరు అందరు ఉన్నారు కదా రాజ్ కుమార్ చైతన్య పవన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ మీరు లేకపోతే చాలా ఇంకా బాగా కష్టపడేవాడి ఏమో అండ్ ఇంకొక డిఓపీ రాలేదండి మనోహర్ ఎక్కడో దాక్కున్నాడు ఇక్కడ బాబు కొంచెం సిగ్ ఎక్కువ అట్లీస్ట్ బ్యూటీ కన్నా పైకి తీసుకురండి సార్ అండ్ శ్రీధర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి వన్ అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారండి అమ్మ థ్యాంక్ యూ అప్పు అప్పు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ యా ఇప్పుడు అంటే ఉయాలా జంపాలలో చూసినప్పుడు భలే ఉన్నాడే అనుకున్నాం కుమారి ట్వంటీ వన్ ఎఫ్ చూసినప్పుడు భలే ఉన్నాడే అనుకున్నాం అనమాట సో అది కొనసాగుతూనే ఉంది సినిమా చూపిస్తామా అందరికీ అది వినిపించినట్టుంది అందుకని ఇదే టైటిల్తో మన ముందుకు వచ్చేస్తున్నాం అనమాట రాజ్ తరుణ్ గారు సరికొత్త పాత్రలో రాధా అన్న పాత్రలో వచ్చేస్తున్న భలే ఉన్నాడే సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న రాజ్ తరుణ్ గారిని మాట్లాడిస్తుందిగా కోరుకుంటున్నాం హలో అండి గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన ఫర్ కమింగ్ నేను ఎక్కువ టైం తీసుకోను చాలా త్వరగా ఫినిష్ చేస్తా ఫస్ట్ ముఖ్యంగా మా యాక్టర్ శేఖర్ చంద్ర గారు సారీ మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు నేను తనతో అగ్రిమెంట్ చేసుకున్నా నా నెక్స్ట్ అండ్ సినిమాలు పడతాను మ్యూజిక్ డైరెక్టర్ సో నీ కూడా నువ్వు నేను పోగొట్టుకుంటే బాగోదు డెల్లీ అండ్ నగేష్ తను కూడా ఇట్స్ మై థర్డ్ ఫిల్మ్ విత్ పెద్ద అండ్ విస్ట్ బి కులాబీ బితే యాడ్ అయినా లవ్ డాలింగ్ అండ్ అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటినుంచి కూడా మారుతి గారు నేను కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటే ఇప్పటికి కుదిరిందండి సో అండ్ అది ఈ సినిమా కావడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ యూల్ నెవర్ గివప్ అన్ మీ యూ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ మీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా డైరెక్టర్ శివసాయి ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్ దిస్ హ్యాండ్స్ డౌన్ ఐ దట్ ఫుడ్ దట్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ వర్క్ విత్ అంటే ఆయన ఎంత పర్టికులర్ అంటే ఇవాళ కూడా నాతో కాస్ట్యూమ్ ఇంటి కాస్ట్యూమ్ పంపించి కాస్ట్యూమ్ వేయించుకొని రమ్మన్నారు కాస్ట్యూమ్లో నాకు క్యారెక్టర్ రావాలని చెప్పి నా దగ్గర బట్టలు లేవనుకుంటారు డల్లింగ్ అంటే లేదు లేదు క్యారెక్టర్ రావాలి అని చెప్పి కాస్ట్యూమ్ పంపించి వేయించి మరి పంపించాడు ఇక్కడికి అంత పల్లె ఉంటాడు బట్ ఈజ్ హ్యాండ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ వర్క్ విత్ అండ్ ఐ విస్ టు హెయిట్స్ అండ్ ఐ విస్ టు బి కొలాబరేటివ్ వి అగెన్ నాకు ఆ అదృష్టం దక్కుతుందేమో అనుకుంటున్నా సో అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ యూ లాడ్ ఫర్ కమింగ్ మా సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది టీజర్ మీకు నచ్చింది అనుకుంటున్నా మా సినిమా కూడా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి థ్యాంక్ యూ అండ్ మా సినిమా థియేటర్లో మాత్రం చూడండి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం వెరీ సూన్ పైన్ మాత్రం ఎంకరేజ్ చేయొద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అజితాల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆయన నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే భలే ఉందే అనుకుంటూ ఉంటాం అనమాట సో ఇప్పుడు అద్భుతంగా మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మనందరికి మనందరం ఎంతగానో అభిమానించే ప్రభాస్ గారితో రాజా సాబ్ అంటూ మన ముందుకు వచ్చేస్తూ ఉన్నారు ఆయన సో ఆలస్యం చేయకుండా మన బ్యూటిఫుల్ అండ్ ఫాంటాస్టిక్ డైరెక్టర్ సో మారుతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇవాళ భలే ఉన్నాడే ఈ సినిమా నిజంగా ఫస్ట్ చాలా రోజుల నుంచి రాజ్ తరుణ్తో ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చేయాలని నేను అనుకున్నాను స్లోగా అనుకోకుండా ఈ పాయింట్ తట్టడంతో అది యాక్చువల్గా సాయికి చెప్తే తను నిజంగా చాలా బాగా డిజైన్ చేసి తీసుకొచ్చాడు ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది దాని తర్వాత కిరణ్ గారికి కూడా సరే ఇది కదా అని చెప్తే ఆయన కూడా ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటే నాకు కామెడీ సినిమా ఏమన్నా కావాలి సరే అని అంటే ఆయనకి కూడా లక్కీగా ఈ కామెడీ సినిమా ఇది ఎక్కించడం జరిగింది దీని తర్వాత మెయిన్ ఈ సినిమాని అంటే చిన్న సినిమా కాన్సెప్ట్ ఫిల్ము అంటే ఇవాళ ఆడియన్స్ నార్మల్గా అసలు థియేటర్కి వచ్చే పరిస్థితి లేదు ఏదన్నా ఏదన్నా ఎక్స్ట్రీమ్గా ఉండాలి ఎనీ ఎక్స్ప్రెషన్ అలాంటిది ఈ సినిమాని ఈ పాయింట్ని నిజంగా థియేటర్కి డెఫినెట్గా రప్పిస్తుందని అనుకున్నాను ఎందుకనంటే చాలామంది అమ్మాయిలుకి ఒక డౌట్ ఉంటుంది అంటే అది అది పబ్లిక్గా చెప్పుకోరు కానీ చాలామంది నిజంగా నేను చేసుకునేవాడు రొమాంటిక్గా లేకపోతే నా లైఫ్ ఏమైపోద్ది నిజంగా అలానే వాడిని టెస్ట్ చేయలేరు ముందు టెస్ట్ చేస్తే వీళ్ళు తేడా అనుకుంటారు ఏ అలా అని పెద్దవాళ్ళు చూపించిన సంబంధం అలా తల చేసేసుకుంటే దాని తర్వాత నేను బుక్ అయిపోతానేవన్నీ ఇలా రకరకాల డౌట్స్తో యాక్చువల్గా చాలామంది వెళ్తున్నారు కొంత కొంతమంది ఎక్స్పీరియన్స్ విని యాక్చువల్ నిజంగా నా లైఫ్ కూడా అలా అయిపోద్ది భయపడుతున్నారు అలాంటి వాళ్ళందరికీ ఒక ఒక స్వీట్ ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది ఈ సినిమా అంటే అంటే మన మధ్యన జరిగే ఒక కథలాగా ఉంటుంది ఆ పాత్ర నిజంగా మనీష చాలా బాగా యాక్ట్ చేసింది ఎందుకంటే రాజ్ తరుణ్తో పాటు ఈక్వల్గా ఒక కొత్త అమ్మాయి చేయాలంటే అంత ఈజీ కాదు అది నాన్ తెలుగు అమ్మాయి బట్ షీ డిడ్ వెరీ గుడ్ జాబ్ అట్లాగే ఈ టీం అందరినీ నిజంగా ఒక తాటి మీదలాగా ఎందుకంటే ఇతను శివసాయి మామూలు టార్చర్ క్యాండిడేట్ కాదు ఎందుకంటే నన్ను కూడా మామూలుగా టార్చర్ పెట్టడు అంటే ఏదన్నా ఒకటి చెప్పిన తర్వాత ఇది ఎందుకు అదెందుకు అసలు అన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ మామూలుగా కొరడలతో కొడుతుంటాడు అసలు ఆ దీంతో అంటే తను అంటే తన ప్యాషన్కి నిజంగా చాలా ఇది ఉంటుంది అలాగే పెయిన్ కూడా ఉంటుంది అనుభవిస్తాం అందుకని తనతో మాట్లాడి మాట్లాడి నా గొంతు కూడా పోయింది ఒక నెల అంత అంటే నాకు తనలో నచ్చింది ఏంటంటే ఆ ప్యాషన్ ఆ పిక్కి ఈ నాకు ఇది కావాలి ఇది డీటెయిల్ ఇది కావాలి కావాలనే తత్వం నిజంగా తన్ని డెఫినెట్గా చాలా హైట్స్కి తీసుకెళ్తుంది అది ఆ ప్యాషన్ ఉన్నంతకాలం కూడా నెక్స్ట్ రిమైనింగ్ టీం అందరికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు శేఖర్ చంద్ర మంచి సాంగ్స్ ఇవ్వాలి చిన్న సినిమాకి కామెడీ సినిమా కంటే ఎన్నిసార్లు చెప్పినా సరే తను నిజంగా ద బెస్ట్ ఇచ్చాడు నిజంగా మీకు మీకు వదిలిన సాంగ్ కంటే ఇంకా కమింగ్ రాబోయే సాంగ్స్ చాలా బాగుంటాయి అట్లాగే డిఓపి ఇద్దరు డిఓపిస్ చేశారు ఇద్దరు కూడా చాలా ద బెస్ట్ వర్క్ ఇచ్చారు నెక్స్ట్ ఇంకా టీమ్ అందరూ ఇంకా ఆర్టిస్టులు అయితే ఒక్కళ్ళు కాదు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ పెట్టేశాడు బడ్జెట్ ఫేలిపోయింది మా మా అంటే ఇక్కడ ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ నుంచి కూడా తెచ్చేసుకున్నాడు వీటి గణేష్ గారిని బాగా వాడాడు అట్లా ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా బాగా యూస్ చేసుకుని మీ ముందుకి ఒక మంచి కంటెంట్తో రాబోతుంది భలే ఉన్నాడే సినిమా డెఫినెట్గా ఇది రిలీజ్ అయినప్పుడు మాత్రం ముందు చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద సినిమా అవ్వబోతుంది నేను చెప్తున్నాను గ్యారంటీగా ఎందుకంటే ఇవాళే మా ఎడిటర్ శ్రీకాంత్ నాకు ఒక రెండు రీల్స్ చూపించాడు నిజంగా ఫ్లో చాలా బాగుంది అది అలాగే కంటిన్యూ అయ్యి మంచి సినిమా అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను ఈ తెలుగు ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెట్టిన రవికిరణ్ నట్స్ కిరణ్ గారికి వాళ్ళ బ్రదర్ రవి గారికి ఇద్దరికి కూడా హార్ట్లీ వెల్కమ్ అట్లాగే ఈ చిన్న సినిమాలు ఎప్పటికీ బాగుండాలని నేను ఒక చిన్న సినిమాతో వచ్చా కాబట్టి నేను ఎంత పెద్ద సినిమా చేస్తున్నా చిన్న సినిమాను మాత్రం వదలకుండా అలా ట్రావెల్ అవుతున్నాను ఇది కూడా ఆడుతూ ఉంటే నాకు చాలా ఎనర్జీ వస్తుంది ఇంకా డెఫినెట్గా ఈ సినిమాని ఈ టెక్నీషియన్స్ అని అందరినీ బ్లెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే కనుక ప్రీ రిలీజ్లో మాట్లాడతాల గురించి నెక్స్ట్ ఇది మెయిన్ ఈ ఈ సినిమా బాగా అవడానికి కారణమైన గోవిందరాజ్ గారు మా బ్రదర్ సతీష్ నెక్స్ట్ అట్లాగే మురళి గారు రామకృష్ణ గారు ప్రతి ఒక్కళ్ళు టీం వాళ్ళు పాపం వెనకాల నుండి నడిపిస్తున్నారు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ నెక్స్ట్ ప్రత్యేకంగా ఇద్దరికి చెప్పాలి ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారికి అలాగే ఆ టీం అందరికీ నెక్స్ట్ ఈటీవీ విన్తో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది చేస్తున్నాము అది బాబినేడి గారికి అట్లాగే నితిన్ గారికి వాళ్ళ టీం అందరికీ కూడా ఎందుకంటే ఒక సినిమాని ఎందుకంటే ఊరికినే కొనుక్కోరు గబుక్కున అందులో చిన్న సినిమాలు చాలా రిస్క్ అలాంటిది చూసి మా కంటెంట్ నచ్చింది సార్ టీం అందరూ చాలా హ్యాపీ అని వాళ్ళు వచ్చి కొనుక్కున్నారు ఈ సినిమాని ఇది ఫస్ట్ థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత దాని తర్వాత ఈటీవీ విన్లో వస్తుంది ఈ మధ్య ఈటీవీ విన్ యాక్చువల్గా నైంటీస్ దాని దగ్గర నుంచి చాలా చూజీగా వెళ్తున్నారు అలాంటి ఒక మంచి ప్రోడక్ట్ ఇది కూడా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నెక్స్ట్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈవెంట్స్ చేస్తూ ఒక రేంజ్లో ఉన్న నా ఫ్రెండ్ శ్రేయస్ శ్రీనివాస్ బర్త్డే ఈరోజు నా శ్రీనివాస్ బర్త్డే సందర్భంగా తనకి హ్యాపీ బర్త్డే సీను గారు ఎందుకంటే నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసరు ఇవాళ ఈవెంట్ కూడా ఆయన చేయడం చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ మిగిలిన వాళ్ళందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాల్సింది మనస్ఫూర్తి కోరుకున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్